రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించే విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొనగిరి దేవయ్య కోరారు. శుక్రవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక గీతా విద్యాలయం ఆవరణలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య కార్యక్రమాల నివేదికతో పాటు పలు విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొనగిరి దేవయ్యతో పాటు రాష్ట్ర బాధ్యుడు గడ్డం మహిపాల్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఆర్ఎస్ఎస్ విభాగ సహప్రచారక్ భానుజీ, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సందీప్ శ్రీనివాసరెడ్డి, మేనేని నీలిమ, కె రజని, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, లింగారెడ్డి, నర్సగౌడ్, రాజేంద్రరావు, జిల్లా కార్యదర్శులు వెంకటేశం, వంతడపుల రవికుమార్, తీగల శ్రీనివాస్, జంగలి గంగాధర్, గోవర్ధన్, భోగ మల్లేశం, రఘునందన్, విద్యాసాగర్, శ్రీనివాసమూర్తి, నర్సయ్య, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సగము విద్యా సంవత్సరము పూర్తయినందున మరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అవకాశాన్ని బట్టి మరి దశల వారీగా పాఠశాలలను పునఃప్రారంభించి మరి ప్రభుత్వ లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పించాలని, మరి పాఠశాలలో ఉన్నటువంటి స్కావెంజర్స్ని మరి కంటిన్యూ చేయాలని, అట్లాగే ప్రతి పాఠశాలలో స్వీపర్లను సహాయకులను నియమించాలని, అలాగే సక్సెస్ పాఠశాలల్లో అదనపు పోస్టులు కేటాయించాలని, అలాగే ఎలాంటి ప్రభుత్వం మీద ఖర్చు లేనటువంటి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు వెంటనే నిర్వహించి పర్యవేక్షణ సరిగా జరిగేలా చూడాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరి ఎదురు చూస్తున్నటువంటి కాలానుగుణంగా ఇచ్చేటటువంటి మరి పే రివిజన్ కమిషన్ యొక్క రిపోర్టును వెంటనే తెప్పించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పిఆర్సి వర్తింపజేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి జగిత్యాల జిల్లా శాఖ వైపు నుంచి వెళ్ళి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లాలోని వివిధ మండల కార్యకర్తలందరికీ ఇంత కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ మరి పాటిస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ